హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ మా ఫంక్షన్ వీడియోస్ చూస్తూ ఉన్నారు, మా ఫ్యామిలీ ఫంక్షన్. సో మా అన్నయ్య వాళ్ళ పాపది ఓణీల ఫంక్షన్ అన్నమాట. కానీ ఇక్కడంతా కూడా ఇప్పుడు పాతకాలం ట్రెడిషన్స్ని ఫాలో అవుతున్నారు. పాతకాలంలో ఎక్కువగా గుర్రబళ్ళల్లో లేదా పల్లకీలలో అలా మూసేవాళ్ళు పెళ్లి కూతుర్ని. ఆ విధంగానే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ మారిపోయి మళ్ళీ పాతకాలంలో లాగే చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడుతూ ఉన్నారు. అలాగే వాళ్ళు కూడా పాత ట్రెడిషన్ని మళ్ళీ తీసుకొద్దాం అనే ఉద్దేశంతోనే ఇలాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ పాత పద్ధతుల్ని ఫాలో అవడానికి కొత్త తరానికి కూడా ఒక ఇన్స్పిరేషన్లా అయ్యారనమాట. సో అందులో భాగమే ఇది. ఇక్కడేంటంటే మండపం దగ్గరికి వెళ్ళడానికి ఇలా గుర్రబండి రెడీ చేశారు. సో గుర్రబండి అంటే నార్మల్ గుర్రబండి లాగా కాకుండా కొంచెం డెకరేషన్ చేసిన గుర్రబండి అయితే బాగుంటుందని చెప్పి కేవలం పెళ్ళిళ్ళకి ఇలాంటి ఫంక్షన్స్ ఓణీల ఫంక్షన్స్ కోసమే తయారు చేసిన గుర్రబండిలు అని చెప్పచ్చు వీటిల్ని. సో దీనిలో అమ్మాయిని అక్కడ తీసుకెళ్తున్నాం. ఇది నార్మల్గా మా ఫ్యామిలీ ఫంక్షన్లో ఇలా ఫస్ట్ టైం అనుకుంటా ఇలా చేయడం అనేది. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో రండి, మీరు కూడా మాతో పాటు. సో మా గెస్ట్ హౌస్ నుంచి మండపం ఒక 3/4 కిలోమీటరు లేదా 1/2 కిలోమీటరు ఉంటుంది. సో అందరూ గుర్రబండి వెనకాల నడుస్తూ వచ్చారు. మేము మాత్రం కొద్దిగా ముందుగానే కారులో వచ్చేసాం. ఇది పల్లకి రెడీ చేసి ఉంచారన్నమాట. ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి గుర్రబండిలో వచ్చి ఇక్కడి నుంచి పల్లకి లోపలికి తీసుకెళ్లేలాగన్నమాట. సో ఈ లోపల ఏంటంటే ఇక్కడ అత్తమ్మ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసాం ఇక్కడికి. సో లోపల అత్తమ్మని వదిలిపెట్టడానికి పూజీను మావారు వెళ్తూ ఉన్నారు. సో నేను కూడా అలాగే మీకు మండపం ఎవరు రాకముందు డెకరేషన్స్ ఎలా ఉన్నాయి అనేది చూపించుకోవడానికి ముందే వచ్చేసానన్నమాట. ఈ లోపల ఏంటంటే పూజ కొన్ని ఫొటోస్ తీసుకుంటాము అమ్మ ఇక్కడ స్టేజ్ మీద. ఇప్పుడైతే ఖాళీగా ఉంది కదా, తర్వాత అయితే ఇంకా అందరూ వచ్చేసిన తర్వాత అయితే తీసుకోలేమని చెప్పి చెప్తూ ఉంది. సో పూజకి తర్వాత మా అత్తమ్మ వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకున్నారనమాట. చూసారు కదా, అత్తమ్మ వచ్చి కూర్చుని ఉందన్నమాట. ఇంకా ఎవరూ రాలేదు. సో పూజ పైకి వెళ్ళి ఏదో ఈ పావడ మొయ్యడానికి ఇంకొకరు కావాలేమో అన్నట్లుంది. పిల్లలేమో ఓని కొనేస్తారు, వాటినేమో బొరుగుకు మొయ్యలేరనమాట. నాకైతే పూజని చూస్తే నవ్వుస్తూ ఉంది. ఆ పావడను మొయ్యలేక చచ్చిపోతూ ఉంది. ఎత్తుకొని దించుకొని లాగుందనమాట. బొరుగుకి మొయ్యలేకపోతూ ఉంది. అలాగే పూజ కూర్చున్న తర్వాత రామ్మ నువ్వు కూడా రా, మన ఇద్దరం తీసుకున్నామని చెప్పింది. అలాగే నేను మా వారు అత్తమ్మ అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఇక్కడ స్టేజి మీద. ఈ లోపల ఏంటంటే వాళ్ళు నడుచుకుంటూ వచ్చేదానికి టైం పడుతుంది కదా, ఆ లోపల షూట్ అన్నమాట ఇది. సో వాళ్ళ నానమ్మనైతే ఇక 30 తెప్పులు పెట్టి 3 చెరువులు నీరులాగిస్తూ ఉంది. ఇలా అను అలా అను, చెయ్యలు ఇలా పెట్టు అలా పెట్టు, నాకు ముద్దు పెట్టు ఇలా అనమాట. సో మా అత్తమ్మ కూడా పూజ ఏం చెప్తుందో అది చేస్తూ ఉందన్నమాట. చేతులు ఇలా పెట్టు, యోయో అను, ఇలా నవ్వుస్తూ ఉంటుంది అనమాట. పూజ అయితే వాళ్ళ నానమ్మ నేర్పించే విధానం. అన్న పాపని పూజని ఇంకా అందరూ అక్కడ ఉన్న బంధువులందరినీ రెడీ చేసింది ఈ అమ్మాయి. సో తనతో ఒక్కసారి మాట్లాడిద్దాం. నార్మల్గా 5K అంటే 7K అండి. మీకు నార్మల్ మేకప్ కావాలంటే ఇంకా హెచ్డివి 10K పడుతుంది. సైడ్ మేకప్స్ కి 2-5. ఇది నెల్లూరు ఎక్కడెక్కడ చేయగలుగుతావు? ఆల్రౌండ్ ఎక్కడికైనా మీకు అంటే మన ఏపీలో మొత్తం ఎక్కడైనా. కన్వీనియన్స్ వాళ్ళు ఇవ్వాలా? కన్వీనియన్స్ వాళ్ళు ఇవ్వాలా? చార్జెస్ బేస్డ్ ఆన్. Thank you.
మా ఫ్యామిలీలో పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేసిన ఒక ఈవెంట్ అని చెప్పచ్చు ఇదైతే. సో ఇష్టానికి వాళ్ళు ఎక్కడ లేని ఊపు చేసిన అందరికీ ఆ డ్రమ్స్ సౌండ్ వినంగానే. ఇంకా వదిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇంట్రెస్ట్. సో అందువల్ల వాళ్ళు కూడా వాళ్ళ తరపున వదిన వాళ్ళ ఫ్యామిలీ తరపున కూడా బాగా డ్యాన్స్లు వేసి బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు పల్లకీలో పాపని లోపలికి తీసుకొస్తూ ఉన్నారన్నమాట. సో పల్లకీకి ఒక నాలుగురు బోయిల్లాగా సెట్ చేశారు కానీ మా వదిన వాళ్ళ బంధువులే తీసుకొచ్చేస్తూ ఉన్నారు ఎత్తుకొని ఈ పల్లకిని. కాకపోతే ఈ పల్లకి ప్లస్ గుర్రం బండి ఇవన్నీ వచ్చి ఆ తర్వాత మళ్ళీ అక్కడ డ్యాన్స్ చేసేటప్పటికి పాప చాలా బాగా అలసిపోయింది. తర్వాత ఇక్కడ ఏంటంటే స్మోక్ అరేంజ్ చేశారన్నమాట, ఐస్తో వస్తుంది కదా అది. తర్వాత క్రాకర్స్ అవన్నీ కూడా బాగా అరేంజ్ చేశారు. సో ఇదనమాట. సో ఈ అబ్బాయి రెడీ చేసుకుంటూ ఉన్నాడు వాళ్ళు వచ్చేటప్పటికి మొత్తం ఏమంటారు ఆ మండపం అంతా పొగబెట్టేయాలని. సో ఎంట్రన్స్ అంతా కూడా ఇక దేవతా సినిమాల్లో మనం అలా అలా విహరిస్తూ ఉంటే ఎలా ఉంటుంది అలా పెట్టేశారన్నమాట పొగని. చూసారు కదా ఇది, ఈ ఎఫెక్ట్స్ అంతా కూడా నార్మల్ వీడియోగ్రాఫర్ తీసిన ఎఫెక్ట్స్తో కలిస్తే బాగుంటుంది. సో ఇది మనం నార్మల్గా తీస్తున్నాం కాబట్టి మీకు అంత ఎఫెక్టివ్గా కనిపించకపోవచ్చు. సో తర్వాత ఆ వీడియో వచ్చిన తర్వాత మీకు లోడ్ చేస్తాను. సో ఎలా వచ్చిందనేది మీరే చూద్దరు కానీ. తర్వాత ఏంటంటే ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాకు ఒక్క చిన్న ఇది మాత్రం బాగా నచ్చింది. పాప స్టేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత కింద నుంచి పైకి స్టేజ్ పైకి తీసుకునే వెళ్ళే విధానం నాకు బాగా నచ్చింది అనమాట. సో తొందర ఎందుకు దాన్ని కూడా మీరు చూద్దరు కానీ. తర్వాత ఏంటంటే ఇక్కడ వదిన వాళ్ళ బంధువులందరూ బాంబేలో ఉంటారు. సో బాగుంటుంది అనమాట మా బంధువులతో వాళ్ళు మాట్లాడడానికి కమ్యూనికేట్ చేయడానికి చాలా కష్టం. ఇలా సైగలతోనో లేదా వాళ్ళకు వచ్చిన కొద్దిపాటి హిందీతోనో మేనేజ్ చేస్తూ ఉన్నారు. సో ఇద్దరు ఆ తెలుగు వాళ్ళు ఆ హిందీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు మరాఠీ అనమాట వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వింటూ ఉంటే చాలా ఫన్గా ఉంటుంది అనమాట.
godspeed to the city streets. We began to feel the fire. ఏంటంటే ఇలా సాంగ్స్ మైల్డ్ సాంగ్స్ సెలెక్ట్ చేసి ఎవరు సెలెక్ట్ చేశారు కానీ చాలా బాగా ప్లే చేశారు. ఇది చెప్పాను కదా నేను కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు పాపం మా అన్నయ్య వాళ్ళ పాపను మోసుకుంటూ వచ్చాడు. అప్పుడే నేను అంటూ ఉన్నాను, అన్నయ్య మీరు మోయిద్దు, వదినమ్మకి ఇవ్వండి మోసుకొస్తుంది అని చెప్పి. సో ఇది ఎందుకో నాకు ఈ చిన్న ఇది సెగ్మెంట్ చాలా బాగా నచ్చింది. సో మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. నార్మల్గా కింద నుంచి పాపని చిన్నగా పైకి తీసుకొస్తూ ఉంటారు, నడిపించుకొని వస్తూ ఉంటారు. ఇలా వెరైటీగా వాళ్ళ నాన్న పైకి మోసుకురావడం అనేది ప్రతి ఆడపిల్లకు కూడా నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. నార్మల్గా ఎత్తుకోవడం వేరు, ఇలా అకేషనల్గా ఇలా చేయడం అనేది నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. చిన్న చిన్న సంతోషాలని మనం ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాం. ఈ చిన్న ఇన్సిడెంట్ నేను చూసినప్పుడు మా నాన్న నన్ను ఎప్పుడు ఎత్తుకున్న జ్ఞాపకం ఒకే ఒక్కసారి మాత్రమే ఉంది. ఎప్పుడూ నాన్న లోపలే ప్రేమ ఉండేది కానీ బయటకు చూపించేవాడు కాదు. కానీ అందరు నాన్నలు పైకి ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది, వాళ్ళ ప్రేమని వాళ్ళ పిల్లల మీద ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే నేను చిన్నప్పుడు అది ఫీల్ అయ్యాను కాబట్టి. ప్రతి తల్లిదండ్రులు కూడా మీ లవ్ని మీ పిల్లల మీద ఎక్స్ప్రెస్ చేయండి, లోపల పెట్టుకోబాకండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అన్నమాట. నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా